హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారండి? సో నేను చాలా బాగున్నాను. ఇక మీ అందరు ఎలా ఉన్నారో నాకు ఇక ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే, ఎవరైతే తక్కువ మాట్లాడతారో, అంటే చాలా సైలెంట్గా ఉంటారో, సో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు, అండ్ చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తూ ఉంటారు, చాలా సైలెంట్గా ఉంటారు, చాలా చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట వీళ్ళు. మరి ఇలా సైలెంట్గా ఉండే పర్సన్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, సో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన నుంచి ఆ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేసుకోకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే, లైఫ్లో చాలామందితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే, కొంతమందిని చూసినప్పుడు అండ్ మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేదంటే సంథింగ్ ఏ రిలేషన్ అయినా సరే, లేదా కొత్త వాళ్ళతో అయినా సరే మాట్లాడుతున్నప్పుడు, అవతల పర్సన్ చాలా తక్కువ మాట్లాడుతుంటారనమాట. అండ్ నేను ఇంత బాగా మాట్లాడుతున్నాను అండ్ బట్ అవతల పర్సన్ నేను అసలు రియాక్ట్ అవ్వట్లేదని కానీ, లేదంటే మీరు ఒకవేళ దూరం నుంచి చూస్తున్నప్పుడు కానీ, సో కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కానీ అనిపిస్తూ ఉంటుంది ఇంత సైలెంటా. సో అంటే వాళ్ళని చూసినప్పుడు, చాలామంది సైలెంట్గా ఉండే వాళ్ళని చూసినప్పుడు, వీళ్ళు చాలా అమాయకులు, చాలా ఇన్నోసెంట్, వీళ్ళకి ఏమీ తెలియదు అని చాలా కన్సర్న్ చూపిస్తూ ఉంటారు కొంతమంది. బట్ అసలు సైలెంట్గా ఉండే వాళ్ళు నిజంగా అంత అమాయకులు అని మీరు అనుకుంటే, మీ అంత అమాయకులు ఎవరు ఉండరనమాట. సో ఎందుకు చెప్తున్నారంటే, సో సైలెంట్గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారనమాట. అంటే చాలా మెమరీ పవర్ ఎక్కువ వాళ్ళకి, అండ్ మెమరీ పవర్ ఎక్కువే కానీ బట్ పేషెన్సీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఏదైనా టాపిక్, ఏదైనా విషయం వచ్చినప్పుడు చాలా ఓపిక్గా వ్యవహరిస్తారు అనమాట. అండ్ లైఫ్లో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు చాలా చాలా ఈజీగా ఫేస్ చేసుకుంటారు. అంటే కొంతమంది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే చాలు, చాలా భయపడిపోతారు, టెన్షన్ పడిపోతారు. బట్ ఈ తక్కువ మాట్లాడే వాళ్ళు ఏంటంటే, ఎలాంటి పెద్ద ఇష్యూ జరిగినా కూడాను దాన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసేసుకుంటారనమాట. అది వాళ్ళల్లో ఉండే ఒక టెక్నిక్ చెప్పాలి అంటే. అండ్ అనవసరమైన విషయాల్లో మాత్రం వీళ్ళు కలుగు చేసుకోరు. మనకి సంబంధం లేదు ఈ మ్యాటర్ అనుకున్నప్పుడు, సో అలాంటి మ్యాటర్స్కి వాళ్ళు చాలా దూరంగా ఉండటానికి ట్రై చేస్తారు. లేదు ఇది మనకి అవసరము అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ టాపిక్ మీద కానీ ఆ విషయం మీద ఏదైనా సరే ఎక్కువ ఫోకస్ కూడా చేస్తుంటారనమాట. అంటే చూడటానికి మాత్రమే వాళ్ళు చాలా కూల్గా ఉంటారు అండి. బట్ ఇలాంటి వాళ్ళకి మనకి తెలిసినంత వరకు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కలిసిపోరు కాబట్టి అండ్ ఎక్కువ మాట్లాడరు కాబట్టి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కొంచెం తక్కువే ఉంటారు. కానీ బట్ వీళ్ళు కనుక ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేశారు అంటే మాత్రం డెఫినెట్లీ లైఫ్ లాంగ్ అండ్ ఒక నమ్మకాన్ని సంపాదించుకుంటారు, అండ్ అంటే ఒక మంచి ఫ్రెండ్ అని ప్రూవ్ చేసుకుంటారు అనమాట. ఈ సైలెంట్గా ఉండే వాళ్ళల్లో ఉండే ఇంకొక క్వాలిటీ ఏంటంటే, ఎవరైనా సరే వీళ్ళ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నారంటే మాత్రం వీళ్ళు ఆలోచిస్తారనమాట. అంటే తొందరపడరు అనమాట, ఏది ఫాస్ట్గా ఒక నిర్ణయానికి రారనమాట. అంటే ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ వీళ్ళు ఆలోచిస్తారు. సో వీళ్ళు మాట్లాడే మాటల్లో నిజం ఉందా లేదా అని ఆలోచిస్తారు. ఒకవేళ నిజం లేకపోతే మాత్రం వీళ్ళు అస్సలు పట్టించుకోరు అనమాట. అండ్ ఏదైనా సరే నిజం ఉంది అనుకుంటే మాత్రం ఆలోచిస్తారు, ఆ ప్రాబ్లమ్ని, ఆ ఇష్యూని కానీ, ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళని చాలామంది నమ్ముతారనమాట. అండ్ సైలెంట్గా ఉండే వాళ్ళని చాలామంది ట్రస్ట్ చేస్తారు అనమాట. సో ఎందుకంటే ఏదన్నా సీక్రెట్స్ అట్లాంటివి నార్మల్గా ఎవరికైనా చెప్పినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఇంకొకరికి రివీల్ చేస్తూ ఉంటారు నార్మల్గా. అంటే మీ ముందు ఎవరికి చెప్పము అని చెప్తారు కానీ బట్ ఎవరో ఒకరికి చెప్తుంటారనమాట కొంతమంది. కానీ ఈ తక్కువ మాట్లాడే వాళ్ళు ఏంటంటే, ఏదైనా సీక్రెట్స్ చెప్పినా కూడాను ఎవరితో షేర్ చేసుకోరనమాట. అంటే వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారనమాట. అండ్ వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి. అంటే ఎక్కువగా నలుగురిలో కలవటానికన్నా కూడాను వాళ్ళకి ఒంటరిగా ఉంటేనే ఒక కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. సో అందుకే ఎక్కువ పర్సెంట్ ఏంటంటే, తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా లోన్లీగా ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఆ మూమెంట్లో అసలు వాళ్ళ ఎనర్జీ ఏంటి, అంటే వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే వాళ్ళని వాళ్ళే, అంటే నేనేంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట దానివల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి ఏదైనా సరే సాధించాలి అని అనుకున్నారు అంటే మాత్రం డెఫినెట్లీ సాధిస్తారండి. బట్ వీళ్ళకి తొందరగా, అంటే ఏదైనా సక్సెస్ అనేది తొందరగా రాకపోవచ్చేమో కానీ బట్ డెఫినెట్లీ వీళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారనమాట. అంటే వాళ్ళంతా సీరియస్గా తీసుకుంటారు, ఏదైనా సరే నేను ఇది చేయగలను,
అండ్ నేను ఇది సాధించగలను అనే ఒక నమ్మకం ఉంటే మాత్రం డెఫినెట్లీ వీళ్ళు కొంచెం ఏదైనా డిలే అయినా కూడాను ఎప్పటికైనా సరే సక్సెస్ అవుతారనమాట. అది ఏ విషయంలో అయినా సరే, సంథింగ్ లవ్ కావచ్చు లేదంటే జాబ్ పర్పస్ కావచ్చు. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, తక్కువగా మాట్లాడేవాళ్ళు, చాలా సైలెంట్గా ఉండే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మీ అందరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలి అన్నా కూడాను నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, మెయిల్లో అయినా కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ మీ అందరికి యూజ్ అయ్యే వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.